हाई फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। इप्पुडु किड्स अम्ब्रेला फ्राक नी मन एला कटिंग चेसुकोवालनेदि मीकु आ ड्रेस तो चूपिस्तानु। मुंदुगा मा चैनल फस्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्स्क्राइब चेयंडि। इप्पुडु नेनु पैन बाडीकि वच्चि नेनु गोल्ड कलर अयिते टिश्यू तीसुकुन्नानु, अलागे किंद क्लात वच्चि अम्ब्रेला कोसम बनारस तीसुकुन्नानु। ई रेंडु क्लातुलु मिक्स चेस्तु मीकु एला कटिंग चेयालनेदि मीकु चूपिस्तानु। फुल अम्ब्रेला सर्किल फ्राक नी मीकु एला कटिंग चेयालनेदि मीकु ईजीगा चूपिस्तानु। ఇప్పుడు ముందుగా మనం లైనింగ్ కట్ చేసుకోవాలి। నేను పైన బాడీ కోసం ముందు లైనింగ్ కట్ చేస్తున్నాను। ఫ్రంట్ పార్ట్ కొచ్చేసరికి నేను మోడల్ అయితే డిజైన్ చేస్తున్నాను। ముందుగా మనం లైనింగ్ కట్ చేసుకోవాలి। మనం లైనింగ్ ఇప్పుడు తడి పారబెట్టిన క్లాత్ తీసుకోండి, ఎందుకంటే సిల్క్ కాబట్టి। ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని ఇదే క్లాత్ ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి। मन की स्ट्रेट गीतर उबी स्ट्रेट गीतर ने मन पड़व की तीस मन के पड़व सो चूसको ब्लौ पैन बॉडी की फोल्डी डबल फोल्डिंग मुझे मन की बॉडी पड़वे मार्किंग टेप तो चूपस्ता ఇప్పుడు పొడవచ్చి పైన కచ్చుకు ఒక హాఫ్ ఇంచ్ వదులుకోండి, అలాగే పొడవచ్చి 12 ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ కింద కచ్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి। అంటే 13 ఇంచెస్ కు ఒక మార్కింగ్ చేసుకోండి। ఇప్పుడు 12 ఇంచెస్ కట్టక పొడవ చూసుకోండి, మీకు ఎంత పొడవు అవసరం అవుతుందో ఆ పొడవు అనేది మీరు మెజర్మెంట్ అనేది తీసుకోవాలి। కట్టక 12 ఇంచెస్ కి పొడవు మార్కింగ్ చేస్తున్నాను। ఎక్స్ట్రా కచ్చు కోసం కింద పైన కచ్చు కోసం మనం ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోండి, కింద కచ్చు కోసం అలాగే పైన కచ్చు కోసం మనం కట్టక ఈ విధంగా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి। అంటే కట్టక 12 ఇంచెస్ వచ్చే విధంగా ఇప్పుడు మెజర్మెంట్ కి మార్కింగ్ చేసుకొని మనం ఫోల్డ్ చేసుకోండి। కట్టగా మనం పొడవు తీసుకుంటే సరిపోతుంది। 12 అండ్ హాఫ్ కైతే మార్కింగ్ చేస్తున్నాను కట్టగా। ఇప్పుడు ఫోల్డింగ్ ని కట్టగా తీసుకోండి చివర వరకు కూడా। మిగతా క్లాత్ ని కట్ చేసుకోవచ్చు, బ్యాక్ ఫ్రంట్ కూడా సెపరేట్ గా కట్ చేసుకోండి। నెక్ అనేది లేదా సేమ్ ఈక్వల్ పెట్టేస్తాం అనుకున్నట్లయితే సేమ్ కట్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేస్తున్నాను। ఇప్పుడు కరెక్ట్ గా పొడవు తీసుకోవాలి। పొడవు అయితే అయిపోయింది కాబట్టి లూజ్ చెక్ చేసుకోవాలి। మనం ఫుల్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ కొక మార్కింగ్ చేసుకోవాలి। మనకి ఇది 4 ఫోల్డింగ్స్ లో ఉంది, అంటే మనం ఫ్రాక్ కూడా మనం 4 ఫోల్డింగ్స్ లోనే మెజర్మెంట్ తీసుకోవాలి। మనకి కరెక్ట్ గా లూజ్ వచ్చి మనకి 6 ఇంచెస్ ఉంది, అంటే మనకి 7 అండ్ హాఫ్ వరకు నేను లూజ్ అయితే పెంచుతున్నాను। మనకి కరెక్ట్ గా 6 ఇంచెస్ కి అయితే లూజ్ సరిపోతుంది। ఇప్పుడు పొడవు అయితే అయిపోయింది, లూజ్ తీసుకోవాలి। ఇప్పుడు మెడ భాగానికి ఫ్రంట్ పార్ట్ కి ఈ విధంగా మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి। కింద కచ్చు కోసం పాయింట్ లేదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకోండి। ఇప్పుడు మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి। పొడవు ఒక మార్కింగ్ కచ్చు కోసం పాయింట్ ఎక్స్ట్రా తీసుకోండి, అలాగే షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి। లూజ్ ఒక మార్కింగ్ కచ్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి। షోల్డర్ నేను కొంచెం పాయింట్ ఎక్స్ట్రా పెంచి మార్కింగ్ చేస్తున్నాను, అలాగే చంక భాగానికి కూడా పొడవు పెంచుతున్నాను। స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేసుకోండి,
లూజ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ బెంచ్ మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ కచ్చుకునే విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని స్ట్రైట్ గా డ్రా చేసుకోండి బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ పెట్టుకోవాలనుకున్నట్లయితే సేమ్ పెట్టేసుకోండి రౌండింగ్ రౌండ్ అనేది బోర్డ్ షేప్ లో మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చెంక భాగానికి ఇదిగా డ్రా చేసుకోవాలి ఈ కానలో 1 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ అయితే డౌన్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా రౌండ్ చేసుకుంటూ మనం చెంక భాగం మార్కింగ్ డ్రా చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసరికి లోతు భాగాన్ని కొంచెం లోతు భాగాన్ని పైకి లోపలికి మార్కింగ్ చేసుకుంటూ రౌండ్ చేసుకోవాలి ఇదిగా ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు రౌండ్ అనేది సేమ్ ఈక్వల్ గానే మార్కింగ్ చేసిన చుట్టూ కట్ చేసేస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ కూడా అలాగే ఫ్రంట్ పార్ట్ కొసరికి మనం రౌండ్ చేసుకోవాలి ఇవి టు సైడ్స్ కూడా కట్ చేస్తున్నాను బ్యాక్ ఓపెన్ అనేది కట్ చేసుకోవాలి మనం జిప్ వేసుకోవచ్చు లేదా హుక్స్ లైన వేసుకోవచ్చు నేను జిప్ వేస్తున్నాను కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు అలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి ఫ్రంట్ పార్ట్ కి మనం చంక భాగంలో లోత్ అనేది తీసుకోవాలి ఇక్కడ చంక భాగంలో డౌన్ చేసుకోవాలి ఆన్ హోల్ కి ఇప్పుడు ఫ్రంట్ ఇది బ్యాక్ పార్ట్ కి ఓపెన్ కట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ వచ్చి మనకి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పొడవు తీసుకోవాలి నేను డిజైన్ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇది బ్యాక్ ఇది ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ కూడా సెపరేట్ గా కట్ చేసుకోండి నేను ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను ఇక్కడ ఇది డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మనకి ఎంత అయితే సరిపోతుందో లూజ్ చెక్ చేసుకొని వేసుకోండి మనకి లూజ్ని బట్టి కట్ చేసుకోండి ఫోల్డింగ్స్ రాకుండా మెయిన్ చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈక్వల్గా చూసుకుని మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి
బ్యాక్ ఫ్రంట్ కూడా సెపరేట్ గా పెట్టేసుకోండి ఇప్పుడు మీకు ఫ్రంట్ ఎలా కటింగ్ చేయాలని చూపిస్తాను ఇప్పుడు మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ అండి అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా డబుల్ ఫోల్డింగ్ ఈ విధంగా తీసుకోండి మన ఎంత ఫ్రిల్స్ కావాలనేది మనం పొడవు పెంచుకోవాలి మీకు నెక్ డిజైన్స్ కానీ స్లీవ్ డిజైన్స్ కానీ మా న్యూ ఛానల్లో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు కరెక్ట్గా లూజ్ చూసుకోండి మనకి లూజ్ని బట్టి ఈజీగా ఫోల్డ్ చేసుకోవాలి నేనైతే పొడవంతా పెట్టేస్తున్నాను కాబట్టి డబుల్ లేయర్ మీద కట్ చేస్తున్నాను ఫోల్డింగ్స్ లేకుండా కరెక్ట్గా చూసుకోవాలి క్రాస్లు అవి లేకుండా చూసుకోండి ఇప్పుడు ఈక్వల్గా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా ఈక్వల్గా చూసుకోండి ఇప్పుడు నేను ఇదంతా కూడా ఈ బాట్ అనేది కింద నడుం దగ్గరకు వచ్చే విధంగా ఫోల్డ్ చేసి వేస్తున్నాను కరెక్ట్గా మనం కింద చూసుకొని ఇదంతా కూడా మనం ప్రిల్స్ పెట్టుకొని మనం లాగిన తర్వాత స్టిచ్ చేసుకోవాలి అది డిజైన్ ఎలా చేస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు కింద పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు కింద అంబ్రల్లా వచ్చి మనకి డబల్ లేయర్లో ఉంది ఇప్పుడు మనం ఇదే క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్లో ఉంది ఇప్పుడు నేను ఫోర్ ఫోల్డింగ్స్లో కాకుండా ఎయిట్ ఫోల్డింగ్స్లో మీకు కటింగ్ చేసి చూపిస్తాను లైనింగ్ కూడా లాస్ట్లో కట్ చేస్తాను ఇప్పుడు మనకి ఇది పొడవు ఎంత అవుతుందో చూపిస్తాను ఇప్పుడు మీకు దీని మీద కొంచెం పొడవు అనేది ఎక్స్ట్రా పెడుతున్నాను పొడవు వచ్చి పైన ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోండి కింద వచ్చి మనకి కరెక్ట్గా 25 inches అయితే ఉంది మనం 27-26 వరకు కూడా పెట్టుకోవచ్చు పొడవు మన ఇంట్రెస్ట్ని బట్టి పొడవు తీసుకోండి అలాగే మనకి ఇది ఫోర్ ఫోల్డింగ్స్ లెంత్ అయితే ఉందో ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకోవాలి మనకి ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చి 5 inches అయితే ఉంది మనకు ఖర్చుతో 6 inches మనం ఫోర్ ఫోల్డింగ్స్లో పెడతాం కాబట్టి 6లో అంటే మధ్యకి ఫోల్డింగ్ చేసుకొని 3 inches అంటే ఒక 1/2 inch పెంచుకొని 3.5 అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు మీకు మన ఫుల్ సర్కిల్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు కింద క్లాత్ వచ్చి డబల్ ఫోల్డ్ తీసుకున్నాను ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఫోర్ ఫోల్డింగ్స్లో ఈ విధంగా తీసుకొని ఇదే క్లాత్ని మనం ఇప్పుడు కోన్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా మన ఎట్ సైడ్ వేసుకున్న ప్రాబ్లం లేదు ఫోర్ పార్ట్స్ కూడా కరెక్ట్గా మనకి ఈక్వల్గా చూసుకొని వేసుకోండి సైడ్ ఎడ్జెస్ అవి కూడా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి మనకి కింద ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది మన కోన్ షేప్ దగ్గర నుంచే వేసుకోవాలి
ఇప్పుడు కరెక్ట్ గా మనం 3 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మన షేప్ పై దగ్గర నుంచి కరెక్ట్ గా చూసుకోండి ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పొడవు వచ్చి మనకి ఎంత అయితే పొడవుందో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేనైతే 27 పెడుతున్నాను మీకు జిగ్ జాగ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే 1/2 ఇంచ్ సరిపోతుంది మీకు పొడవు ఎంత కావాలనేది చూసుకొని పెట్టుకోండి నేనైతే కరెక్ట్ గా 27 1/2 పెడుతున్నాను ఇప్పుడు ఫుల్ సర్కిల్ దగ్గర నుంచి కోన్ షేప్ దగ్గర నుంచి మనకి పొడవు ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి పొడవు వచ్చి కరెక్ట్ గా మనకి 33 ఇంచెస్ ఉంది మీకు సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి మనకి 33 ఇంచెస్ ఉంది 32 కరెక్ట్ గా 33 కి మనకి కరెక్ట్ గా ఈ షేప్ తిరిగే విధంగా చూసుకోవాలి కాబట్టి మనకి అంత క్లాత్ లైతే లేదు కాబట్టి కొంచెం తగ్గించి మార్కింగ్ చేస్తున్నాను మనకి ఫోల్డింగ్స్ కరెక్ట్ గా చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు చివరి నుంచి కూడా ఒకసారి సైజ్ చూసి మీకు కట్ చేసి చూపించేస్తున్నాను ఇప్పుడు మనకి కరెక్ట్ గా 26 29 అయితే ఉంది కరెక్ట్ గా పై నుంచి 29 కి మార్కింగ్ చేసేస్తున్నాను కచ్చ కోసం 1/2 ఇంచ్ పెంచి మార్కింగ్ చేసుకోండి అంటే కరెక్ట్ గా 29 1/2 సర్కిల్ షేప్ లో ఇదిగా కట్ చేసుకోవాలి కరెక్ట్ గా పై నుంచి ఈక్వల్ గా చూసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం క్లాత్ ని 4 ఫోల్డింగ్స్ లో కూడా ఇక్కడ క్లాత్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందు పైన కట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు కింద సర్కిల్ షేప్ లో కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం 4 ఫోల్డింగ్స్ ఇక్కడ క్లాత్ ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత పొడవు తక్కువైందో ఈ క్లాత్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ క్లాత్ ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి నేను ఫ్రంట్ కి వచ్చే విధంగా గోల్డ్ కలర్ మిక్స్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ లో ఇప్పుడు నేను గోల్డ్ క్లాత్ మిక్స్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కి డిజైన్ వచ్చే విధంగా మనం సేమ్ కలర్ క్లాత్ ని యూజ్ చేసుకోవచ్చు లేదా ఈ విధంగా డిజైన్ మిక్స్ చేసుకోవచ్చు
ఎందుకంటే పైన పార్ట్లో మనకి డిజైన్ వేస్తున్నాం కాబట్టి సేమ్ కలర్ని కింద యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను కలర్స్ మిక్స్ చేస్తూ కట్ చేస్తున్నాను. మనకి ఎంతైతే సరిపోతుందో ఫోల్డింగ్ అనేది అంత కిందకి జరుపుకోండి మార్కింగ్ కోసం. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా కలుపుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ కలర్ని యూస్ చేసుకోవచ్చు, లేదా సేమ్ కలర్ని బ్యాక్ అయినా యూస్ చేసుకోండి, మీకు ఇంట్రెస్ట్ని బట్టి తీసుకోండి. అలాగే ఇప్పుడు క్యాన్ క్లాత్ కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు క్యాన్ క్లాత్ వచ్చి మనకి కింద యాడ్ చేసుకుంటే సరిపోతుంది క్యాన్ క్లాత్ని. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ బ్యాక్ ఫ్రంట్కి కూడా సెపరేట్గా చేసి ఉంచాను. అలాగే ఇప్పుడు లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. సేమ్ ఈక్వల్గా కాకుండా ఒక 1 ఇంచ్ తగ్గించుకొని మనం అంబ్రెల్లా కోసం కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను లైనింగ్కి డిజైన్ తీసుకున్నాను. ఇదే క్లాత్ని మనం ఒక హాఫ్ అనేది మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని సెపరేట్ సెపరేట్గా కట్ చేస్తున్నాను బ్యాక్ ఫ్రంట్ కూడా. ఇది కూడా కోన్ షేప్లోనే వేసుకొని కట్ చేసుకోవాలి. మనకి కోన్ షేప్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి. మనకి లూజ్ ఎంత అవుతుందో సరిపోతుందో చూసుకోండి. ఇప్పుడు ఏదైనా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి పొడవు అనేది తీసుకోవచ్చు. ముందు పొడవు కట్ చేసేస్తున్నాను పైన. మనం 25 ఇంచెస్ అలా తీసుకోవచ్చు. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ కాకుండా 2 ఫోల్డింగ్స్ తీసుకొని క్లాత్ని యాడ్ చేస్తున్నాను. మనకి ఎంతైతే సరిపోతుందో ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకోండి కోన్ షేప్ని. మనం డ్రెస్కి ఎంతైతే పొడవు పెట్టుకున్నాం తగ్గించి మార్కింగ్ చేస్తే సరిపోతుంది. కరెక్ట్గా మనకు పొడవు వచ్చి నేను కొంచెం తగ్గించి మార్కింగ్ చేస్తాను. మనకి ఇది ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు పెట్టుకోవచ్చు. మనకి క్యాన్ క్లాత్ ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం ఫుల్ తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడికి ఎంతైతే మార్కింగో ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుంది.
పొడవు చెక్ చేసుకోవాలి కట్ కట్ 25 ఇంచెస్ చుట్టూరు కూడా కోన్ షేప్ లో ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం క్లాత్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ క్లాత్ మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది मन के क्लॉथ का चूसको जॉइन चुस्को मिगता क्लॉथ कटी मन की खर्च कोसम पाइंट एक्सट्रा पेको कटेको जॉइन चेसेट మీకు ఫుల్ సర్కిల్ అనేది స్టిచింగ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే క్యాన్ క్లాత్ అనేది క్యాన్ క్లాత్ మనం లాస్ట్ లో స్టిచింగ్ వీడియోలో చూపిస్తాను మీకు ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్